హ్యాట్రిక్ వేటలో కేసినేని నాని ముందున్న సవాళ్ళివే. ఏపీలో ఎన్నికల వేళ టికెట్లు దక్కని వారు పార్టీలు మారిపోతున్నారు. పలువురు ఎమ్మెల్యేలు ఎంపీలు ఈ జాబితాలో ఉన్నారు. అయితే వీరంతా ఓ ఎత్తు. విజయవాడ ఎంపీ కేసినేని నాని వ్యవహారం మరో ఎత్తు. రాజకీయంగా కులపరంగా పలు సమీకరణాల మధ్య వరుసగా 2 సార్లు బెజవాడలో గెలిచిన ఆయన ఇప్పుడు అమరావతి రాజధానికి వ్యతిరేకంగా ఉన్న వైసీపీలో చేరారు. దీంతో ఈ సమీకరణం మరింత క్లిష్టంగా మారిపోయింది. చిరంజీవి ప్రజారాజ్యం పార్టీలో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చి అనంతరం టీడీపీలో చేరి 2 సార్లు 2014, 2019 ఎంపీగా గెలిచిన చరిత్ర కేసినేని నానిది. కమ్మ సామాజిక వర్గ నేతల్ని మాత్రమే ఎంపీగా గెలిపిస్తూ వస్తున్న విజయవాడ పార్లమెంటు నియోజకవర్గంలో గతంలో అయితే కమ్యూనిస్టులు లేదంటే టీడీపీ, ఆ తర్వాత కాంగ్రెస్ నేతలు ఎంపీలుగా గెలిచారు. కమ్మ సామాజిక వర్గ ఓటింగ్తో పాటు సంపూర్ణ మద్దతు తెచ్చుకునే నేతలే ఇక్కడ ఎంపీలుగా గెలుస్తున్నారు. కేసినేని కూడా ఇందుకు అతీతం కాదు. 2019 ఎన్నికలలో రాష్ట్రమంతా వైసీపీ గాలి వీచిన టీడీపీ గెలుచుకున్న 3 ఎంపీ సీట్లలో శ్రీకాకుళం, గుంటూరుతో పాటు విజయవాడ కూడా ఉంది. ఇక్కడ ప్రత్యర్థి పీవీపీని కేవలం 8,700 ఓట్లతో ఓడించి కేసినేని గట్టెక్కారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితులు లేవు. అదే సమయంలో గత 10 ఏళ్లలో నగరంలో కేసినేని చేసిన అభివృద్ధి ఆనవాళ్లు ఫ్లైఓవర్ల రూపంలో కనిపిస్తున్నాయి. కానీ గత 4 ఏళ్లలో సొంత పార్టీ నేతల నుంచే ప్రతిఘటన ఎదురు కావడంతో ఆయన అసెంబ్లీ నియోజకవర్గాలలో ఎక్కువగా తిరగలేకపోయారు. ఇప్పుడు వచ్చే ఎన్నికలలో టీడీపీ ఎంపీ అభ్యర్థిగా కేసినేని నాని సోదరుడు చిన్నికి టికెట్ దాదాపు ఖాయమైంది. అలాగే వైసీపీ నుంచి కేసినేని నానికి టికెట్ ఖరారైంది. అంటే కేసినేని బ్రదర్స్ కుటుంబ పోరు ఖాయం. ఈ పోరులో కమ్మ సామాజిక వర్గ ఓట్లు భారీగా చీలిపోవడం ఖాయం. అలాగే వైసీపీకి అమరావతి ప్రాంతంలో ఉన్న వ్యతిరేకత ప్రభావం ఖచ్చితంగా కేసినేని నానిపై పడడం ఖాయం. అదే సమయంలో విజయవాడలో తాను చేసిన అభివృద్ధి కేసినేని నానికి ప్లస్ కావడం కూడా ఖాయమే. చివరిగా టీడీపీని వీడి వైసీపీలోకి వెళ్లిన నానికి మద్దతుగా కేవలం ఎస్సీ నేత నల్లగట్ల స్వామిదాస్ మినహా మరే నేత కూడా వెళ్లలేదు. ఇన్ని సమీకరణాలను అధిగమిస్తే కేసినేని హ్యాట్రిక్ సాధించడం ఖాయమే.